శుభం బియాదు. శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి నవంబర్ 15 నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. ధనుర్రాశుల వారు ఏడాది నుండి పడుతున్న ఇబ్బందులకి చిన్న ఊరటగా గురువు అనే గ్రహం బృహస్పతి గ్రహం అక్కడ రావడము 16వ తారీఖున అక్కడ బాగా ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల కొంత రిలీఫ్గా ఉండే అవకాశం కనబడుతుంది. శనికేతులు యాజ్ యూజువల్ అక్కడే ఉన్నారు, రాహు సప్తమంలో ఉన్నాడు, పెద్ద మార్పు ఏం లేదు వాటి వల్ల. అయితే ఏంటంటే గురువు ఎంటర్ రావడం అంటే గురువు శని యొక్క గ్రహం మీదుగా అలాగ వచ్చి తన సొంతంట్లోకి వచ్చి కూర్చోవడం అని ఏంటంటే కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా శనీశ్వరుడు అక్కడ నుండి కదిలి జనవరి 18న వాడు తిరిగి మకర రాశిలో ప్రవేశించేంతవరకు నిత్య అభిషేకం అనేది చాలా అవసరం పడుతుంది. శివునికి అభిషేకం చేయడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఆవనాచన కానీ, శ్రీచక్రాచన కానీ, ఇలా ఏదో ఒక అభిషేకం అంటే తీర్థము అభిషేకం అంటే స్వామివారికి అభిషేకం చేయడం అంతే, దట్స్ ఆల్. కుంకుమార్చన అవేమి కాదు, అభిషేకం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడంలో విశేషం వల్ల కొన్ని దోషాలు పోతాయి. ఏళ్ళాంటి శరీర యొక్క ప్రభావం నెత్తి మీద ఉంది కాబట్టి అది పోవాలంటే కొంత అవసరం పడుతుంది. అలాగే గురుడు వచ్చాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, ఇద్దరు కలిసి ప్లానింగ్ డిజైనింగ్ ప్రోగ్రామ్ వేసుకోవడం, సక్సెస్ఫుల్గా ఆ పని చేయడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ట్యూటోరియల్స్ కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకు, అదేవిధంగా ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకంగా కనిపిస్తుంది. రైతాంగానికి విత్తనం వేసుకుంటే చక్కటి పంట పండే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే గురు యొక్క బలంతో మనకి ఇక్కడ చూసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే శనికేతులు ఉండడం వల్ల చంచల మనస్తత్వం అనేది కొంత కనిపిస్తుంది. తర్వాత ప్రతి దాంట్లోనూ ఒక బద్ధకం కనిపిస్తుంది. మీరు బద్ధకాన్ని వదిలేసి చంచల మనస్తత్వం వదిలేసి ఒక నిర్ణయం కరెక్ట్గా తీసుకోగలిగితే గురువు అనుగ్రహం వల్ల డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. గురుడు వచ్చాడు కాబట్టి అనుగ్రహం ఉన్నట్టే లెక్క. అక్కడ ధనురాశి వారికి నిర్ణయం తీసుకోండి, ముందుకు వెళ్ళండి, భయపడకండి. ఇంతకుముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయామని అది మనసులో పెట్టుకుని ఇప్పుడు తీసుకోవడం మానేయకండి. ఎందుకంటే ఇప్పుడు గురుడు మంచివాడు, మంచి గ్రహం మీ రాశిలో ప్రవేశించింది కాబట్టి ఇప్పుడు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా ఒక ఫలితం అంటూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అంచేత ఇదే పని మనం ఒక రెండు నెలల క్రితం చేస్తే నష్టపోవచ్చు, కానీ ఇప్పుడు చేస్తే మంచి ఫలితాలు ఇవ్వచ్చు అన్నమాట గురువు యొక్క అనుగ్రహం వల్ల. అంచేత అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి నిర్ణయం తీసుకోండి, బాగుంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఫలితాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ధనురాశి వారికి ఒక ఎటు వచ్చి శనికేతుల పీడనం ఇంకా ఉంది కాబట్టి ఆ పీడనం అనేది ఆరోగ్యరీత్యా చూపిస్తుంది, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు చిరాకులు పరాకులు చూపిస్తుంది అంత తప్ప ఇంకంత మేజర్గా ఏమైనా అలర్ట్ చేయడానికి అవకాశం అయితే శని యొక్క ప్రభావం లేదు. వేగంగా చేసుకోండి. తర్వాత ముఖ్యమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో రన్ చేసేవాళ్ళు కాకుండా మన ఎంఎస్సికి వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా పీజీలు చేసేవాళ్ళకి మాత్రం ఒక మంచి బెనిఫిట్ అనేది చూపిస్తాడు. ఆఫర్ బిగ్ స్ట్రెస్ తర్వాత చిన్న రిలీఫ్ లాగా మీకు వీసాలు కానీ పాస్పోర్ట్ విసువాలు రావడం కానీ చదువుకోవడం వీలేటప్పుడు ఇవన్నీ చక్కగా తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి మొదలు భయపడకండి. గురుమంత్ర సాధన చేసుకుంటేనండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9848996444, 888-555-9147, 888-555-9148.